అర్థం చేసుకుంటున్నారు. అందుకనే అనుక్షణం లోక్సత్తా జపాన్ని చేస్తున్నారు. ధన్యవాదాలు వారందరికీ. హైదరాబాద్ నగరాన్ని ప్రతి నగర ప్రభుత్వాన్ని మౌలికంగా మార్చాలి. ఆర్థిక వ్యవస్థ మొత్తం నగరాల చుట్టూ తిరుగుతోంది. ఈవేళ లండన్ మేయర్ ఎవరు అని చెప్పంటే మీలో కొంతమంది అయినా చెప్పగలరు, బోరిస్ జాన్సన్ అని చెప్పని. మొట్టమొదటగా ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్ ఎవరు లండన్ నగరానికి అని చెప్పంటే చాలామంది చెప్పగలరు, కెన్ లివింగ్స్టన్ అని చెప్పని. న్యూయార్క్ గతంలో ఆ సెప్టెంబర్ 11 ఎవరు ఆయన మేయర్గా పనిచేసింది ఆనాడు నాయకత్వాన్ని ఇచ్చిందని చెప్పంటే చాలామంది చెప్తారు ప్రపంచం అంతట్లో కూడా, జులియానీ అని చెప్పని. ఇప్పుడు మేయర్ ఎవరు న్యూయార్క్ నగరానికి అని చెప్పంటే కొందరు చెప్తారు బ్లూంబర్గ్ అని చెప్పని. మెక్సికో నగరానికి మేయర్ ఎవరు అని చెప్పంటే ప్రపంచంలో చాలామందికి తెలుసు ఆయన పేరు లాబ్రడోర్ అని చెప్పని, ఎందుకంటే రాష్ట్రపతి అవబోయాడు. ప్రపంచంలో అన్ని నగరాల మేయర్ల పేర్లు మనకు తెలుసు, కానీ ఇక్కడున్న ఏ ఒక్కరికైనా బొంబాయి నగరం మేయర్ ఎవరో, ఢిల్లీ నగరం మేయర్ ఎవరో, కలకత్తా మేయర్ ఎవరో, చెన్నై మేయర్ ఎవరో గుర్తుందా? ఒక్కళ్ళకన్నా తెలుసా? నాకు తెలియదు, ప్రధానమంత్రికి తెలియదు, నగర పాలన చూస్తున్న జైపాల్ రెడ్డి గారికి తెలియదు జాతీయ స్థాయిలో. ఎందుకంటే నగరాలనంత నిర్వీర్యం చేసేసాం, మేయర్నంత కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చేశాం. వాళ్ళు పాపం ఏదో నల్ల బట్టలు వేసుకుని ఓ ప్రధానమంత్రిలో రాష్ట్రపతి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం తప్ప వేరే పని లేకుండా చేశాం. లోక్సత్తా ఈవేళ పోరాడుతోంది నగరాలకి బలాన్ని ఇవ్వడానికి, ప్రజలకు అధికారాన్ని ఇవ్వడానికి. మనం ఎన్నుకున్నటువంటి మేయర్ కానీ ఎన్నుకున్న ప్రతినిధులు కానీ తలెత్తుకుని ఆత్మగౌరవంతో ఉండడానికి ఢిల్లీ హైదరాబాద్ చుట్టూ తిరగకుండా ఈ దేశంలో పరిపాలన ప్రజల చెంతకు రావడం కోసం అని చెప్పాను. ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు? పొరపాటున ఎన్నికల్లో మనం నగ్గకపోతే మరో పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు మేయర్ అయిపోతారేమో అని చెప్పన్న భయంతో ఎన్నిక కానటువంటి వాళ్ళని, ఎన్నికలు నగరపాలక సంస్థ జరుగుతాయి కానీ ఇక్కడ కార్పొరేట్లకు ఎన్నికైన వాళ్ళు చాలరు, వాళ్ళతో గెలవలేం. కాబట్టి ఈ సంస్థకి ఎన్నిక కానటువంటి ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, వీలుంటే ఎమ్మెల్సీల్ని, ఎవరు వీలుంటే వారు ఎక్సెప్షన్ సభ్యులందరినీ కూడా ఓటు హక్కు వాళ్ళకి ఇచ్చి ఎలక్షన్లకు ముందే రిగ్గింగ్ చేసి పారేస్తున్నారు. చాలా చతురులు. ఎన్నికల్లో రిగ్గింగ్ వేరు, దానికి ఉండే ప్రావీణ్యం వేరు. ఎన్నికలకు ముందే చట్టం ద్వారా రిగ్గింగ్ చేస్తున్నారు ఈవేళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. లోక్సత్తా దీన్ని అడుగడుగున పోరాడుతుంది, న్యాయస్థానాల్లో దీని రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా రాజ్యాంగం రీత్యా ఇది చెల్లదు. ప్రజాస్వామ్యబద్ధంగానే మేయర్ని ఎన్నుకోవాలి. నగరానికి నిజమైన ప్రజల ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వానికి ప్రజలంటే గౌరవం ఉండాలి, ప్రజలకు ఆ ప్రభుత్వం అంటే విశ్వాసం ఉండాలి. అధికారాన్ని ఆ వార్డులో జనం చేతికి తీసుకురావాలి. ప్రతి గల్లీలో అక్కడ అవసరాలను అక్కడ ప్రజలు చూసుకోవాలి. అలాంటి నగరాన్ని మనం ఏర్పాటు చేయాలి. మంచి నీళ్లు తాగితే మరణ శిక్ష, ఒకప్పుడు హూచి తాగితే చచ్చిపోయారు అనుకునేవాళ్ళం, కల్తీ కళ్ళు తాగితే చచ్చిపోతారు అనుకునేవాళ్ళం, ఈవేళ మంచి నీళ్లు తాగితే మరణ శిక్ష. మ్యాన్ హోల్ కవర్స్ లేక వారాలు నెల్లత పడితిరగల, ఇవేమైనా పెద్ద కోరికల? స్వతంత్ర పోరాటం కోసం ఆనాటి యూతులు పోరాడారు అని చెప్పంటే ఇందుకోసమా? మహాకవి గురజాడ ఒకసారి ఓ పాత్రతో చెప్పించాడు, బండివాడితో చెప్పించాడు, గిరీశం దేశ స్వతంత్రాన్ని గురించి లెక్చర్లిస్తుంటే, అయ్యా గిరీశం బాబు, దేశానికి స్వతంత్రం వచ్చి మనోళ్ళు అధికారంలోకి వస్తే ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చాలా గొడవ పెడుతున్నాడు, ఆయన్ని బదిలీ చేస్తారా అని అడిగాడు. ప్రజలు కోరుతోందండి స్వతంత్రం అంటే అర్థం ఎర్రకోట మీద కేవలం జాతీయ పతాకం ఉండడమే కాదు, మన జీవితం మీద మనకు అధికారం ఉండటం, ప్రజలు ప్రభువులు కావటం, మన పన్ను డబ్బు సద్వినియోగం కావటం, మన ఊళ్ళోనే ప్రభుత్వం ఏర్పాటు కావటం, ఏ పని కావాలన్నా అర్జీలు పట్టుకోకుండా పని చేయించుకోవటం. హైదరాబాద్ నగరంలో జనం కోరుతోంది కేవలం మంచినీళ్లు, మురుగునీళ్ల పారుదల. హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంలో అయినా సరే మీరు చూడండి,
సోవర్లన్నీ కూడా అయితే బహిరంగ స్థలాల్లో వదిలేస్తున్నారు లేదంటే సరస్సుల్లో వదిలేస్తున్నారు లేదంటే ఓపెన్ నాలాస్కి వెళ్ళి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్కి వస్తుంది ఒకప్పుడు హుస్సేన్ సాగర్ ఈ నగరంలో మంచినీళ్ళు తాగే సరస్సు ఇప్పుడు పొరపాటున దానిలో పడిపోతే మునిగిపోవటం వల్ల ఊపిరాడక చనిపోరు ఆ విషం వల్ల చనిపోతారు అంత భయంకరంగా తయారు చేశాం ఇక ఈ సరస్సుల్ని అడుగడుగునా కబ్జా చేసేస్తున్నారు ఇప్పుడు ఈ క్షణం ఈ నగరంలో చాలా సరస్సుల్లో పూడికలు వేసేసి రద్దీ అంత పెట్టేసి అక్కడ గుడిసెలు ఏం చేస్తున్నారు కబ్జాలు చేయించేస్తున్నారు వాళ్ళే మనకి కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా దర్శనమిస్తున్నారు ఇది నగరం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంత అంటే ఒక్క ఎకరం కబ్జా చేస్తే 40 కోట్లు 30 కోట్లు వస్తుంది మీరంతా 10 తరాల పాటు రాత్రి మోళ్ళు కష్టపడితే 30 40 కోట్లు దాచుకోవటం అసాధ్యం వేల ఎకరాలు కబ్జాలు చేస్తున్నారు గోండాలు స్వైరవిహారం చేస్తున్నారు ప్రతి వీధి వీధిన బ్రాండీ షాపుల్ని పెట్టించి అక్రమంగా నడిచే బెల్ట్ షాపుల్ని పెట్టించి అక్కడ పర్మిషన్ లేకుండా సిట్టింగ్ రూములుగా ఏర్పాటు చేసి తాగించి ఆ ప్రాంతంలో మహిళలకి పిల్లలకి భయం కలిగేట్టుగా భీతి కలిగేట్టుగా మన ఈ ప్రాంతంలో మనం బతకడమే కష్టం అనేట్టుగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు దీన్ని మొత్తం అంతం చేయాలి మన బడ్జెట్లో నిన్న బడ్జెట్లో అన్నీ తగ్గినాయి కానీ ఎక్సైజ్ ఆదాయం మాత్రం 1400 కోట్లు పెంచడాన్ని చూపెట్టారు రోసయ్య గారు అంటే త్రాగుడు ఆదాయం అది కేవలం ఎక్సైజ్గా చూపెట్టింది దాని మీద మళ్ళీ అమ్మకం పన్ను మిగతా పన్నులు కలిపితే 3000 కోట్లు ప్రభుత్వానికే వారి లెక్కల ప్రకారం అదనంగా వచ్చేటువంటి ఆదాయం అంచనా 3000 కోట్లు రోజుకి 10 కోట్ల రూపాయలు అదనంగా తాగుడు మీద ఆదాయమే తీయాలని ఆశిస్తున్నారు కార్యకర్తలంతా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడితే మేమంతా వెళ్ళాం ఉద్యమం అంటే ఏంటో వాళ్ళు చూపెట్టారు ఒక ప్రాథమిక పాఠశాల అధ్వాన్నంగా ఉంది నాకున్న ఆయా మొత్తుకుంటే మన వాళ్ళంతా కూడా 55,000 రూపాయలు సేకరించి అక్కడ అన్ని సౌకర్యాలు అందించి ఆ సమాజం మొత్తాన్ని కూడా వారందరినీ కూడా కూడగట్టి ఒక సంబరం జరుపుకుంటే మేమంతా ఉత్సాహంగా దానిలో పాలు పంచుకున్నాం అది ఉద్యమం అంటే చాలా మంది అడుగుతున్నారు ఉద్యమాలు ఏమని రాస్తారో కోలు ఉద్యమాలు కాదు సోదరా ఈ సమాజానికి సేవలు అందించడం విద్య ఆరోగ్యాన్ని అందించడం ఇక్కడ అవినీతి లేని పాలన నుంచి ఏర్పాటు చేయటం ప్రజల్లో చైతన్యాన్ని పెంచడం అది ఉద్యమం అంటే ఇందాక ప్రసాద్ గారు వచ్చాడే పౌర సేవా కేంద్రాలు పెట్టి ఎక్కడికక్కడ ప్రజల్ని ప్రభువులు చేయడం కోసం అది ఉద్యమం అంటే అదే హైదర్నగర్లో అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళాం నిజాంపేట్ రోడ్డు మీద ఉన్నది పాత్రికేయులంతా వెళ్ళి చూడొచ్చు వెళితే ఆరు పక్కనున్న వాళ్ళు గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు తా కుటుంబం వారు వారంతా వచ్చి స్కూలు భూమిని నిజాంపేట దగ్గర ఉన్న హైవే మీద మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి స్కూలు భూమిని కబ్జా చేసి పెరేశారు ఆరు అంతస్తుల బిల్డింగ్ మీరు చూడగానే కనిపిస్తుంది దానికి లెక్కలు కూడా వేయక్కర్లా కొలతలు తీయక్కర్లా కంటికి కనిపిస్తుంది ఇక్కడ దాకా ఎలా ఉంది ఇక్కడ ఎలా వచ్చేసింది పట్టించుకునే నాథుడు లేడు కానీ శిలాఫలకాలు కనిపిస్తున్నాయి గోరిల్లాగా 10 లక్షల రూపాయలతో అక్కడ కాంపౌండ్ వాళ్ళ కోసం పునాదురాయి వేశారు కాంపౌండ్ వాళ్ళకి పునాదురాయి సిగ్గు చేటు చివరిగా కాంపౌండ్ వల్ల కూడా పూర్తి కాల కొంత కట్టున్నది మిగతా దాపేశారు ఎందుకో తెలుసా మరెవడో కబ్జా చేశాడు ఆ కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా కడితే ఆ కబ్జా బయటపడుతుందని భయం కాబట్టి మధ్యలో కాంపౌండ్ వాళ్ళు ఆపేశారు ఈ శిలా ఫలకాలన్నీ కలిపేస్తే నిజంగా దానికి వాడిన సిమెంట్ని రాళ్ళని ఈ నగరానికి ఉపయోగిస్తే ఈ నగరంలో ప్రతి ప్రాంతంలో అద్భుతమైన రోడ్లు ఏర్పడతాయి అయ్యా శిలా ఫలకాలు ఆపేయండి ఫౌండేషన్ స్టోన్ లాపేయండి ప్రజలకు న్యాయం చేయండి అయితే శిలా ఫలకాలు లేకపోతే శిలా విగ్రహాలు మహాత్ములకు కూడా విగ్రహాలు లేవు కానీ ఏం సేవలు చేశారో దేవుడి కనుక ప్రతి రాష్ట్రంలో ప్రతి వీధిలో ప్రతి గల్లీలో సొంత విగ్రహాలు బతికొండగా పెట్టించుకుంటున్నారు చనిపోయిన మర్నాడు పెట్టించుకుంటున్నారు అయ్యా నిజంగా మీరు గొప్పవాళ్ళే అయినట్టయితే మీరు చనిపోయాక 25 ఏళ్ల తర్వాత జనం గుర్తుంచుకుంటారు మిమ్మల్ని మీరు కోరకుండా విగ్రహాలు పెట్టుకుంటారు మీ పేరు చెప్పుకుంటారు మమ్మల్ని చావగొట్టబోకండి స్వామి రోడ్డును నాశనం చేయబోకండి ఈ శిలా విగ్రహాలు ఆపేయండి చనిపోయాక 25 ఏళ్ల దాకా శిలా ఫలకాలు ఆపేయండి ఫౌండేషన్లు ఆపేయండి రిబ్బన్లు కత్తిరించడం ఆపేయండి జనం డబ్బుతో జనానికి సేవలు చేయండి జనం చేతికి అధికారాన్ని ఇవ్వండి
ఎన్నికల్లో ఓటు కోసం దబ్బేవ్వబోకండి. ఎన్నికైన తర్వాత వాళ్ళ జీవితాన్ని చూసుకోవడం కోసం వాళ్ళ పన్ను డబ్బుల్లో వాటా ఇవ్వండి చాలు. మీరు వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లా.